స్తుతులు చెల్లిస్తూ ఈ సమయాన్ని మనకు అనుగ్రహించినందుకై చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. జీవాధిపతి, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నిత్యము మాకు తోడయ్యుండి ప్రతి బలహీనతలో నుంచి మమ్మల్ని విడిపించువాడా, నీకు స్తోత్రములు. మాతో నీ ఉన్నందులకై నీకు స్తోత్రములు. ప్రతి ఆటంకాల్ని మీ నామములో దూరపరుస్తూ దినదినము నీకు సమీపస్థులమయ్యేటట్లుగా ఆత్మదేవ మమ్మల్ని నడిపించుచున్నందులకై నీకు స్తోత్రములు. ఈ ఆదివారం తిరిగి మరల నీ సన్నిధిలో మోకరించే ధన్యతనిచ్చినందులకై స్తోత్ర. దినమంతా నీ సన్నిధిలో ఇచ్చే భాగ్యం ఇచ్చినందులకై స్తోత్రము నాయన. అందరూ స్తోత్రం చెప్తూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. మా ప్రాణాత్మ శరీరాలను మీ స్వాధీనములో ఉంచండి ప్రభు. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభు. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి. నీ కృప నీ కృప నీ కృప మాకు సమృద్ధిగా దయచేయండి నాయన. పునరుద్ధానుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. జీవించుచున్నవాడా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ఆదియు అంతమై ఉన్నవాడా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సియోను రాజా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మా ప్రధాన కాపరి, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మమ్మల్ని నడిపించుచున్నటువంటి నాయకుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీ గాయపడిన హస్తముతో మాకు ఆరోగ్యం ఇచ్చుచున్నవాడా, నీకే స్తుతి 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 స్తుతి. మా రక్షణకర్త, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ దినమంతా మమ్మల్ని పోషించినవాడా, నీకు స్తోత్రములు. మా దాహము తీర్చినవాడా, నీకు స్తోత్రములు. ప్రతి అవసరమును తీర్చినవాడా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా బలహీనతలో నుంచి విడిపించినవాడా, నీకు స్తోత్రములు స్తోత్రములు. నీవు మా దేవుడివై ఉన్నందులకై నీకు స్తోత్రములాయన. నీ ప్రజలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నందులకై నీకు స్తోత్రం. నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందులకై నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ రక్తము చేత మమ్మల్ని కొన్నందులకై నీకు స్తోత్రం. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తున్నందులకై నీకు స్తోత్రము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. అడుగడుగున బలహీనపరుస్తున్నటువంటి చీకటి శక్తుల్ని దూరపరిచి నీ వాక్యముతో నీ ఆత్మతో బలపరుస్తున్నవాడా, నీకు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్థిరపరచండి ప్రభు మా మనస్సుని, స్థిరపరచండి నాయన మా హృదయాన్ని, శుద్ధీకరించండి తండ్రి. నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తము నిన్ను మహిమపరిచేదిగా ఉండినట్లుగా కార్యం చేయండి ప్రభు. నా శరీరము, ఆత్మ, ప్రాణం నీ సన్నిధిలో నీ సొత్తుగా ఉండినట్లుగా కార్యం చేయండి ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. మోకరించినటువంటి ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రభు. కుటుంబాలలో నీ సన్నిధిలో మోకరించినటువంటి కుటుంబాలను నీ కృప చేత నింపండి ప్రభు. చిన్న చిన్న పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. వృద్ధాప్యములో ఉన్నటువంటి వారిని మీరు కాపాడండి. భయంకరమైనటువంటి ఈ వ్యాధి గుడారాలలో అడుగు పెట్టకుండా కాపాడండి ప్రభు. నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. నీ కృపా క్షేమాలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆదివారం సాయంకాలం మరల యేసయ్య ఆయన సన్నిధిలో మనం కూడుకునేదానికి కృప అనుగ్రహించాడు. మేము ఆదివారం ఉదయం వచ్చాం, మరలా సాయంకాలం మేము రానవసరం లేదు అని చెప్పని అనుకోకూడదు. ఉదయమైనా సాయంకాలమైనా మన ప్రభువుతో మనం మాట్లాడుకునేదానికి, మన సమస్యల్లో నుంచి విడిపించబడేదానికి ప్రతి నిత్యము ఆయన సన్నిధిలో మనకు కనబడటం మంచిది. ఒక రకమైనటువంటి సమస్యలు కాదు మనకు, అది కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటే సరిపోదు. సమయం తొరిగినప్పుడల్లా మన దేవుని సన్నిధిలో మన హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ, వేదన కృమరించుకోవటం మంచిది. గనుక ప్రార్థన జరుగుతుంది అంచు పని తెలిసిన వెంటనే ఆయన సన్నిధికి రావటం మంచిది. వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము.
దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో కానము చేసినావు. దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహాల బోనులు ఉంచినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, దర్శనముగా దర్శన చీన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం. దర్శనముగా దర్శన చీన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వో నీవే నాకు ఆశ్రయదుర్గము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వాక్యం నుండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకములో నుండి దిగివచ్చి రాయి దొర్లించి దానిమీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను. అతని వస్త్రము అతనికి భయపడుట వలన కావలి వారు వణికి
చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. చేతులెత్తే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రారంభములో ఉన్నటువంటి ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేయండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున, విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆదివారమున, ఈ ఆదివారం మనకు సంబంధించింది కాదు. ఈ ఆదివారము ఇది ప్రభు యొక్క దినం. ఇది గడిచిపోయిన తర్వాత ఆదివారమున ఆయన పునరుద్ధానుడై లేచాడు. హల్లెలూయా. ఆదివారము అనేది ఇది మనుషులకు సంబంధించింది కాదు, ఇది దేవుని యొక్క దినం, ఇది ప్రభు యొక్క దినం. గనుక ప్రభు యొక్క దినాన్ని ఒక ప్రత్యేకతను సమకూర్చుకొని ఉంది. గనుక ఆదివారం అంచు పని అనగానే ఏమండి, అందరికీ సెలవులు, శుభ్రంగా తెచ్చుకొని వండుకొని తినేదానికి, విశ్రాంతి తీసుకునేదానికి, ఈ ఆదివారం మనకు తోచినట్లుగా నడిపించబడేదానికి అంచుపని కొందరు ఊహించుకొని ప్రభు దినాన్ని వాళ్ళ సొంతము అని చెప్పని అనుకుంటున్నారు. గనుక ఆదివారానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత కొంతమందికి తెలియక వాళ్ళ ఇండ్లల్లోనే ఉండిపోతారు. ఏంటి, ఉదయం ఆరాధనకు వచ్చారు కొంతమంది స్త్రీలు, మరలా ఇప్పుడు ఈ ప్రార్థనకి రాలా, ఏమైనట్టు ఏమండి, ఏమైంది అని చెప్పనంటే, ప్రార్థన ఆరాధన ఇంకా చాలు, ప్రార్థన ఇంకా అవసరం లేదు. ఆదివారం దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆరాధన చూసుకొని వచ్చేసాం. అంతటితో మొక్కు ఇంకా తిరిగి ఒకవేళ సాయంత్రమో మధ్యాహ్నమో దేవుని ప్రార్థనా మందిరంలో ప్రార్థన సమయం ఆయన మనకు అనుగ్రహిస్తే, ఇది ఈ ఆదివారం ప్రభు దినం, ఇది విశ్రాంతి దినమున ఆయన పునరుద్ధానుడు కాల, ఆదివారం ఆయన పునరుద్ధానుడై లేచాడు. గనుక కొందరు స్త్రీలు సమాధి వద్దకు వెళుతున్నారు. సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి రాయి దొర్లించబడి ఉన్నప్పుడు ఆశ్చర్యపడిపోయారు. ఈలోగా ఇద్దరు దేవదూతలు, మీరు సజీవుడైనటువంటి యేసయ్యని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట విన్న తర్వాత యేసు ప్రభుని విడిచిపెట్టి వీళ్ళు వెళ్ళిపోలేదండి. మగ్ధలేన సిలువ వద్దే కాచుకొని ఉంది, అటు తర్వాత సమాధి వద్ద కాచుకోనుంది. వెళ్ళిపోల, యేసు ప్రభు కనబడితే ఆయన తోటమాలి అనుకొని, నా ప్రభువుని ఎక్కడ పెట్టారో చెప్పండి, నేను ఆయన్ని మోసుకుని వెళ్ళిపోతానని చెప్పనంటుంది.
గనుక తన బోధకుని మీద ఉన్నటువంటి ప్రేమ, యేసుక్రీస్తు తన మీద చూపిన ప్రేమ పొరపాటును కూడా మర్చిపోవటం. ఎందుకని చెప్పనంటే అది మర్చిపోయే ప్రేమ కాదు అది. గనుక ఈ ఆదివారం కొంతమంది ఏమనుకుంటారని చెప్పనంటే మాకు సెలవు. ఈ ఆదివారము మాకు సెలవు. ఆదివారం నాది కాదు, నీది కాదు. ఈ ఆదివారం పునరుద్ధానుడైన యేసుని ఆరాధించే రోజు ఇది. నువ్వు శుభ్రంగా వంటలు చేసుకొని ఈరోజు సెలవు, మన బంధువులింటికి పోదాం, వాళ్ళింటికి అడుగు కాలక్షేపం చేద్దాం, ఏమండి, లేకపోతే పార్కుకి పోదాం, ఆడకపోదాం, ఏడకపోదాం అనే రోజు కాదు ఇది. నువ్వు కష్టపడి సంపాదించే రోజుల్ని దేవుడిచ్చాడు. ఈ వారం నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి మనతో ఇమ్మానుయేలుగా ఉండుటకు లేచి మనతో సంచరిస్తున్నటువంటి మన దేవునిని, పునరుద్ధానుడైనటువంటి యేసయ్యని ఆరాధించే రోజు ఇది. ఈ రోజంతా నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. ఆదివారం ఉదయాన్నే వచ్చి ఆ ప్రార్థన చేసుకున్నాం, అయిపోయింది. ఏమిటి, ఒకవేళ మందిరంలో ప్రార్థన ఉంది అని చెప్పని తెలిసిన వెంటనే, ఏమిటి, విన వెంటనే కార్యక్రమాలన్నీ ముగించుకొని, ఏమిటి, పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి వంటలు ముగించుకొని అక్కడ మూతలేసి పెట్టి శుభ్రంగా తిరిగి మరల ఆయన ముఖ దర్శనాన్ని చూసుకుని ఆ అవకాశం మనకు దొరికినటప్పుడు ఈ ఆదివారం అంతా ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో మనం నివసించుటకు ఇష్టపడినటువంటి వారిమైతే ఒక సమయాన్ని నువ్వు పెట్టుకోవు, ఒక సమయాన్ని నువ్వు పెట్టుకోవు. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, ఆరాధన అయిపోయిన తర్వాత మేము మరలా మందిరానికి వస్తే, మరలా పరిచర్యకు వస్తే ఏమండి ఎవరు అయినా ఏమన్నా అనుకుంటారేమో, ఏమండి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పని కొంతమంది అనుకోవచ్చు. సంఘాలలో ఈ రోజుల్లో సాతానుడు విశ్వాసుల యొక్క మనస్సుల్ని కలవరపడుస్తున్నటువంటి రోజులు ఇవి. దేవుని పరిచర్యకు విశ్వాసుల్ని దూరపరుస్తున్నటువంటి రోజులు ఇవి. గనుక పరిచర్యకు వచ్చినటువంటి వారు, పరిచర్య ధర్మము జరిగించాలి అనుకున్న వారు మోకరించాలి. ప్రభువా, నీ మందిరములో పరిచర్య చేయుటకు వచ్చాము, లేకపోతే ప్రార్థనకు వచ్చాము, నాతో మాట్లాడు ప్రభు, మందిరాన్ని ఏ విధంగా మాపేస్తున్నామో, మందిరాన్ని మొదట చిమ్మి అటు తర్వాత నీళ్లు కొట్టి అటు తర్వాత మాపేసి ఎంత శుభ్రపరుస్తున్నామో ఆ విధంగా మా అంతరంగము పరిశుద్ధపరచబడాలి ప్రభు. ఈ పరిచర్య ద్వారా మాకు మా కుటుంబాలకి మేలు కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధీకరించబడే ఆ పరిస్థితి మనకు కావాలి. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ప్రార్థనలో ఏమని మనం అడగాలి అని చెప్పనంటే, చూడండి, మగ్ధలేని మరియ, నా ప్రభు ఎక్కడున్నాడో చెప్పండి, నేను ఆయన్ని మోసుకుని వెళ్ళిపోతాను. అంటే అర్థం ఏమిటని చెప్పనంటే, వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకుంటాను, యేసు ప్రభుని నాతో కూడా తీసుకుని వెళతాను. కనుక చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్వరాన్ని వినుటకు మనం మన హృదయాన్ని సిద్ధపరుచుకొని ఉండాలి. గనుక ఆదివారము, మిగతా టయాల్లో మీ కుటుంబాల్లో మీరు డ్యూటీలకి వెళ్ళి, చేతి పనులకి వెళ్ళి, వ్యాపారాలకు వెళ్ళి వచ్చిన తర్వాత
కుటుంబముగా కూర్చుని ఇవన్నీ పిల్లలతో కుటుంబస్తులతో అందరూ కలిసి దేవునిని స్తుతించి ఆ దినమంతా ప్రభు చేసిన ఆ మేలుల్ని బట్టి నువ్వు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. కానీ ఆదివారం దేవుని మందిరములో నువ్వు గడపాలి. ఆమేన్, హల్లెలూయా. గనుక దేవుని మహాకృప ఈ లాక్డౌన్ మన కొరకే దేవుడు పెట్టాడేమో అనిపిస్తుంది. ఎందుకని చెప్పనంటే ఉదయం స్తుతి ఆరాధన జరుగుతుంది, రాత్రికి మరొకసారి వాక్యమైన యేసయ్య స్వరాన్ని వినగలిగేటట్లుగా కృప అనుగ్రహించబడింది. గనుక యెహోవా తొరుకు కాలం అందే ప్రార్థనకి సమయం అనుగ్రహించబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే, ఒకవేళ ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత చాలామంది బిజీ అయిపోతారు. ఏమండి, సేవకులకు కూడా పెద్ద ప్రార్థన ఉండదు, వాళ్ళు కూడా సువార్తలో బిజీగా తిరుగుతారు. ఏమండి, విశ్వాసులు కూడా వాళ్ళ డ్యూటీలు, వాళ్ళ చేతి పనులు, వ్యాపారాలు, ఇంకా రాత్రి మావుళ్ళు తిరుగుతారు, ప్రార్థన కూడా పెద్ద సమయం ఉండదు. గనుక దేవుని కృపను బట్టి ఏమంటే మనకు ఈ రెండు పోట్లు ఒకవేళ అవసరమైతే మధ్యాహ్నం కూడా ఆ ఓపిక, ఆ వయస్సు, ఆ ఆరోగ్యము నాకు పెద్దగా లేదు గనక మధ్యాహ్నం కూడా పెట్టి ఆ పరిస్థితులు రాలా. గనుక ఉదయం 5 నుంచి 6 వరకు, తిరిగి మరలా రాత్రి 8 నుంచి 9 వరకు 1 గంట. పురుషుల్ని అడుగుతున్నాను, మీ కుటుంబం ఎక్కడా అని చెప్పని అడుగుతున్నా. రాత్రి ఉదయం వచ్చారండి అని చెప్పని అంటారు. కానీ ఇది ప్రభు దినం కదా, ఇది ఆయన దినం, ఇది దాన్ని మనం వాడుకోవటం ఏంటి గనుక తెలియదు. గనుక ఈ ఉపదేశాన్ని, వాక్యాన్ని ఈరోజు ప్రభు మనకు బయలుపరిచాడు, ఆదివారానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజంతా ఆయన సన్నిధిలో గడిపే అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. గనుక మీరు ధన్యులు, దూరముగా వింటున్నటువంటి వారు ఆశీర్వదించబడిన వారు. కానీ ఎవరు పోగొట్టుకుంటున్నారు అని చెప్పనంటే, ఇప్పుడు పనుల్లో ఉన్నారు చూసావా, సాయంకాలం ప్రార్థన ఉంది అని చెప్పని తెలిసి కూడా ఏమిటి, ఇప్పుడు పని బాట్లు పెట్టుకున్నారే వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. కనుక ఆదివారం నీది కాదు, నాది కాదు, లేకపోతే ఇంకొకరిది కాదు, ఈ సెలవు దినం అని చెప్పని కొంతమందిని ఈ లోకాన్ని అనుభవించనివ్వండి, లోకరీతిగా తిరగనివ్వండి, పిల్లల్ని తీసుకొని అటు ఇటు చక్కర్లు కొట్టనివ్వండి. కానీ విశ్వాసులు ఆయన సన్నిధిలో కొంచెం సమయం దొరికిన ప్రభువుతో నేను మాట్లాడుకోవాలి. ఆమేన్, ఆయన ముఖదర్శించాలి. గనుక ప్రతి నిత్యము ఉదయకాలం ఆరాధనలో ఆత్మదేవుడు మనకు చెప్పిన మాట, మీరు నన్ను జ్ఞాపకము చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చదవండి మరొక వాక్యాన్ని, యోహాను సువార్త 20:19. యోహాను సువార్త 20:19. మరలా ఆదివారం వచ్చింది. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటి తలుపును మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి
వారికి తమ చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువుని చూసి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానం కలుగునుగాక. చూడండి, ఇది ఎప్పుడు? ఇది ఆదివారం ఉదయం తెల్లవారుజామున ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఆదివారం సాయంకాలం. ఏమండి సాయంకాలం షికార్లు, ఏమండి సాయంకాలం పుకార్లు? కాదు, ఈ ఆదివారం ప్రభు నీకిచ్చిన ఆయన దినం. ఆయన ఎందుకు ఇచ్చాడు మనకని చెప్పనంటే, ఈరోజు ఈ రోజంతా ఆయన సన్నిధిలో స్తుతించి ఆరాధించి ప్రార్థించి ఆయన ముఖ దర్శనాన్ని చూసి మన కుటుంబానికి మన వ్యక్తిగత జీవితానికి కావలసినటువంటి సమాధానమును పొందుకొనుటకు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఈ దినము మనకు దేవుడిచ్చినటువంటి దినం. ఇది ఆయనది, ఇది ప్రభు యొక్క దినమేది. ఆయన మన కొరకు పునరుద్ధానుడైనటువంటి దినం. కనుక ఈ దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఎందుకు? కారణం ఏమిటని చెప్పనంటే, ఈరోజు ఆయనను ఆరాధించుటకు, ఆయనను ఘనపరుచుటకు, ఆయన సన్నిధిలో మోకరించుటకు. చూడండి, గమనిస్తూ ఉండండి మీరు. ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత, మధ్యాహ్నం భోంచేసుకున్న తర్వాత, ఎవరైనా మందిరానికి వచ్చి ఏమిటి దేవుని వాక్యాన్ని చదవటం కానీ మోకరించి ప్రార్థన చేసుకోవటం కానీ మీలో ఎవరైనా గమనిస్తున్నారా? కనీసం మనకైనా ఈ అలవాటు ఉందా? లేదు. కనుక ప్రభు మనకిచ్చినటువంటి ఈ దినం, రాబోతున్నటువంటి వారమంతా మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, అప్పుల బాధలు, ఏమంటే రకరకాలైనటువంటి ఆటంకాలు, వీటన్నిటిని కూర్చి ఆదివారం మనకు దొరికినటువంటి సమయంలో ఆయన మందిరములో, లేకపోతే నీ కుటుంబములో నువ్వు సమయం దొరికినప్పుడు నిద్ర పక్కన పెట్టి, పనులన్నీ ప్రక్కన పెట్టి, ఏమైనా భోంచేసుకున్న తర్వాత ఆరాధన నుంచి వెళ్ళి తిరిగి మరల ఆదివారం సాయంకాలం జరుగుతుంది ఈ ప్రత్యేక ప్రార్థన ఈ లాక్డౌన్ రోజుల్లో. ఆ రోజుల్లో లేదు. ఆదివారం ఎక్కడో ఒక దగ్గరికి సువార్తకు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ప్రభు మనకిచ్చినటువంటి అవకాశం ఎందుకని చెప్పనంటే, మొదట విశ్వాసి బలపరచబడాలి, సేవకుడు బలపరచబడాలి. సేవకులకి ప్రార్థన తక్కువ. ఏమండి ఎంతసేపు డైరీ రాసేయటం, ఏమండి ఇటు పక్క వెళ్ళాలి, అటు పక్క వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, బిజీ 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 బిజీ. ఏమండి ప్రార్థనకి రావాలండి, అసలు మాకు ఖాళీ లేదండి, అంత బిజీ. గనుకనే దైవ సేవకులు ఏసన్న గారు ఒక ఆలోచన పెట్టి నెలకి ఒక రోజు సేవకులందరినీ గుంటూరుకు పిలిపించి సేవకుల మీటింగ్, సేవకుల సదస్సు అంచు పని పెట్టేవాళ్ళు. ఒకరి సమస్యల కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవటం. పెద్దవాడు తండ్రితో సమానులు, ఆయన అనుభవాలు చెప్తూ ఉండగా అప్పుడప్పుడే సేవలో అడుగులు వేస్తున్నటువంటి మేము నేర్చుకునే అవకాశం. సేవకుల సదస్సు సంవత్సరానికి ఒకసారి పెడతాడు, అది వేరు. కానీ ప్రతి నెల ఏమండి మా దశం భాగాలు తీసుకొని పోయి అక్కడిచ్చి
వాక్యమును విని ఆ వాక్యం చేత తిరిగి మరలా వచ్చే నెల వరకు బలపరచబడి సేవలో ఒడుదుడుకులు ఉన్న ఆ శక్తి చేత ముందుకు నడిపించబడుతూ ఉంటాం. కనుక దేని కొరకు అని చెప్పనంటే, ఆత్మీయతలో ఎదుగుటకు కొన్ని గంటలైనా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేదానికి ప్రార్థనా సమయం. కనుక అదే విధంగా ఈ ఆదివారం బైబిల్లో ఒక ప్రత్యేకమైన దినం. ఆదివారము సాయంత్రమున ఆయన శిష్యుల మధ్యలోనికి వెళ్ళి వాళ్ళు ప్రభుత్వానికి భయపడి తలుపులు వేసుకొని లోపల గడియ పెట్టుకుని ఉంటే పునరుద్ధాన శరీరముతో మహిమ శరీరముతో వాళ్ళ మధ్యలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళి వాళ్ళ విశ్వాసాన్ని బలపరచుటకు తన గాయాలు చూపించాడు. వారు కలవరపడుతూ ఉండగా, యేసు ప్రభు లేడు అని చెప్పని కలవరపడుతూ ఉండగా, మీకు సమాధానం కలుగునుగాక. ఆదివారం సాయంకాలం, ఈరోజు ఉదయమేమో ఈ ప్రభు వల్ల ఆరాధన మీరు చేసేటప్పుడు, ఈ రొట్టెను ద్రాక్షారసాన్ని మీరు తీసుకునేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన కొరకు ఏమేమి చేశాడు వాటిని జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఘనపరిచి ఆరాధించాలి. తిరిగి మరలా సాయంకాలం మన కుటుంబాలకి, మన వ్యక్తిగత జీవితాలకి, సేవకులకైనా విశ్వాసులకైనా కావలసింది ఏమిటి అని చెప్పనంటే, దేవునితో సమాధానం. ఆమేన్. దేవునితో సమాధానం, దేవుని వాక్యముతో సమాధానం. గనుక మొదట మీకు సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. సమాధానము లేకుండా దేవునిని స్తుతించలేము. సమాధానం లేకుండా పరిచర్య చేయలేము. సమాధానము లేకుండా ఆయన్ని స్తుతించలేము. గనుక ఎక్కువగా సేవకులకి విశ్వాసులకి మధ్యలో జరుగుతున్నటువంటి చీకటి కార్యాలు ఏమిటంటే, సమాధానం లేకుండా చేయటం. పునరుద్ధానం యొక్క ఆ అనుభవాన్ని పోగొట్టుకొని సమాధిలో ఉండే అనుభవంలోనే ఉంటాము. ఆ చెడు చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది. అది సర్వ శరీరము అటు ఇటు ఇటు అటు లోపలికి వెళ్ళిపోతుంది. కనుక అటు తర్వాత ఆ విశ్వాసి కానీ సేవకుడు కానీ ఆత్మీయతలో బలహీనపడిపోతాడు. ఆత్మీయతలో బలహీనపడిపోతాడు. కనుక కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు ఏమండి, ఆ యొక్క వ్యాధి అదేదో దానికి కూడా కనబడలేదంట. అంత చిన్నది కానీ పెద్ద పెద్ద రాజ్యాలను కబళించేస్తుంది, దేశాలను తల్లకిందులు చేస్తుంది. దాని కొరకు అనేక మంది భయపడి ఇండ్లలోనే దాక్కున్నారు. కంటికి కనబడినటువంటి వైరస్. కనుక ఏదో ఒక చిన్న చెడు వార్త, ఆ చెడు వార్త ఎప్పుడైతే హృదయంలో పడతాదో, మొదట జరిగేది ఏమిటని చెప్పనంటే, ఆత్మీయంగా చనిపోవటం. యేసు ప్రభు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పిన అన్నంత మాత్రాన మగ్ధలేని మరియా యేసు ప్రభు లేడంట, ఆయన ఎటు వెళ్ళిపోయాడు మనకెందుకు, వచ్చేమో సమాధి తెరవబడింది, ఆయన లేచాడు, ఏమైపోయాడు మనకు అనవసరం. బాగా గమనించండి. కానీ విడిచిపెట్టల, యేసు ప్రభు పాదాలు విడవల, సమాధి వద్ద కూర్చొని ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు కనికిరపడి మగ్ధలేనా అని చెప్పనంటే, రబ్బుని బోధకుడా అని చెప్పనంటుంది.
బాగా గమనించండి. మనం సమాధిలో యేసుని వెతకూడదు. ఏమండి, సమాధిలో యేసు ప్రభుని వెతకూడదు. పునరుద్ధానుడైనటువంటి యేసుని మనం వెతకి ఆయన ముఖ దర్శనాన్ని పొందాలి. పునరుద్ధానుడైన తర్వాత ఆయన సాయంకాలం శిష్యులు కనబడి మీకు సమాధానం కలుగును గాక. ఇది పునరుద్ధాన వార్త. ఇది సమాధిలో నుంచి లేచినటువంటి వార్త. కనుక సమాధిలో నుంచి ఆయన మీకు సమాధానం కలుగును గాక అని చెప్పిన అనటం లేదు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. కనుక ఈ ఆదివారం ఉదయం పునరుద్ధానుడైనటువంటి యేసయ్యను ఆరాధించాం. సాయంకాలం సమాధానకర్త అయినటువంటి యేసయ్యని మనం ఆరాధించుటకు కోరుకున్నాం. తర్వాత మనం ఆ వాక్య భాగంలో చదువుకుంటూ వస్తే తర్వాత మూడవది ఏమిటి, ఆయన పునరుద్ధానుడైన తరువాత ఆ రాత్రి జరుగుతున్నది ఏమిటని చెప్పనంటే వారి మీద ఆయన ఊదాడట. వారి మీద ఆయన ఊది ఏమంటున్నాడో తెలుసా, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్. ఉందా వాక్యం, ఉందా చదువు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుడి. ఆ సాయంకాలం, ఆదివారం సాయంకాలం మీకు సమాధానం కలుగును గాక. పునరుద్ధాన ఆరాధన, పునరుద్ధాన ప్రసంగాలు, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం వింటున్నటువంటి మాటలు. కనుక సమయం అయిపోయిన తర్వాత తలుపు తడితే ప్రయోజనం ఏమిటండి? ఏమండి, నేనైతే మీరైతే దేవుని ప్రేమ కలిగినటువంటి వారు కనుక పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే ఏంటి, వాళ్ళు మాటి మాటికి తలుపు తడుతూ ఉంటే తలుపు తెరుస్తాం. కానీ ప్రభు దినం మనకిచ్చినటువంటి దినం ఇది. కనుక ఈ దినాన్ని మనం పోగొట్టుకొని అటు తర్వాత మనం వెతుకులాడితే ప్రయోజనం ఎలా ఉంటుంది? కనుక ఒకసారి ఆలోచించండి. ఆదివారం సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయాన్ని దేవునిని ఆరాధించుటలో, ప్రార్థించుటలో, వాక్యాన్ని చదవటంలో నిరంతరము ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. లోరి హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీకు సమాధానము సాయంకాలము అక్కడ దొరుకుతూ ఉంది. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోండి. రాబోతున్నటువంటి వారమంతా, రాబోతున్న రోజులంతా మీ కుటుంబాలలో ఎదురవుతున్నటువంటి ఆ చీకటి శక్తులు. మా కుటుంబాల్లో ఎందుకుంటాయండి, ఏంటి మా కుటుంబాల్లో దురాత్మలు ఎందుకుంటాయి అని చెప్పని కంగారు పడకండి. మీ కుటుంబాలలో మీ పిల్లలు కానీ, నీ కుటుంబంలో ఎవరైనా కానీ ఏదైనా ఒకవేళ ఒక బలహీనత ఉంటే ఆ బలహీనతను బట్టి దురాత్మ ఆ కుటుంబంలోనికి ఆవరిస్తాడు. భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, కడుపున పుట్టిన పిల్లలు కానివ్వండి, ఏమండి సూది బెజ్జమంతా ఆ పరిస్థితి నీ కుటుంబంలో ఉంటే సాతానుడు వాళ్ళ ద్వారా లోపలికి ప్రవేశించి మీకు సమాధానము ఉండనివ్వడు. మీకు సమాధానము కలుగనివ్వడు. గనుక మీ పిల్లలు, మీరు కుటుంబంలో సమాధానంగా ఉండాలి అని చెప్పని అనుకుంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే దేవుని సన్నిధిలో మీరు మోకరించగలుగుతారు.
దేవుని వాక్యాన్ని వినగలుగుతారు. ఆ రోజంతా దేవుని కొరకు ఒక పనికత్తులుగా పనివాళ్ళుగా పనిచేస్తారు. ఈరోజు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పనంటే, ఆ సిస్టర్ గారు ఈరోజు ఎక్కువగా ప్రార్థనలో ఉంటారండి, ఈరోజు అటు ఇటు పెద్దగా అటు ఇటు పోరండి, ఎందుకంటే ఇది ప్రభు దినమండి. ఈ ప్రభు దినాన్ని ఆయన కొరకే వీళ్ళు ఉపయోగిస్తారండి. ఆయన ఆరాధించే దినం, ఆయన వాక్యాన్ని చదివే దినం, ఆయన వాక్యాన్ని వినే దినం, ప్రార్థించే రోజు, ఆయన్ని స్తుతించే రోజు. హల్లెలూయా. గనుక ప్రార్థనలో ఉన్నటువంటి మీ కుటుంబాలలో ఎవరో ఒకరి ద్వారా దుష్టుడు లోపలికి ప్రవేశించి ఆ ఇంటిని తన స్వాధీనపరుచుకుంటాడు. కనుక నీవు ఏ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని మృతులలో నుంచి లేపి సజీవుడిగా మన ఎదుట నిలబెట్టాడో ఆ ఆత్మని నువ్వు పొందుకోవాలి. నీవు పొందుకున్నట్టయితే ఈ మరణ దూత ఎవరి మీద పడుతుందో వారిని నీలో ఉన్నటువంటి పునరుద్ధాన బలముతో వారిని బ్రతికించుకోగలుగుతావు. అది నీ ప్రార్థన ద్వారా, నీ ఉపవాసము ద్వారా, నీ కన్నీటి ప్రార్థన ద్వారా. ఎప్పుడు ప్రార్థనైనా ఏమండి, ఎప్పుడు మోకాళ్ళ అనుభవమేనా ఏమండి, ఇంకేమిటి పరిస్థితి? ముసలమ్మ ముచ్చట్లు అవసరం లేదు. ఒకవేళ ఆ రోజు ప్రభు దినాన ఖాళీగా ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? ఏదో ఒక ఇంటిని గూర్చిన వార్త, ఎవరో ఒకరిని గూర్చినటువంటి అపవిత్రమైనటువంటి మాటలు, ఒకవేళ ఎవరినైనా హెచ్చరిస్తే ఆ ప్రక్కనోళ్ళు వాళ్ళని బలహీనపరచటం, లేకపోతే దురాత్మ చేత ఆ బలహీనులైపోయి ఏమండి ఇంతమందిలో నన్ను అడుగుతారా, అంతమందిలో నన్ను అడుగుతారా, బాగా గమనించండి. ఆదివారం పునరుద్ధాన శక్తిని పొందుకునే రోజు, పరిశుద్ధాత్మ చేత నింపబడి నీ కుటుంబాన్ని కాపాడుకునే రోజు, ఎవరో ఒకరి ద్వారా లోపలికి ప్రవేశిస్తున్నటువంటి ఆ యొక్క సాతానుని నీ ప్రార్థన బలముతో, నీ మోకాళ్ళ ప్రార్థనతో, నీలో ఉన్నటువంటి విశ్వాసముతో వాటిని ఎదుర్కొనే ఆ అభిషేకాన్ని పొందుకునే రోజు. గనుక ఆదివారం సాధ్యమైనంత వరకు వాళ్ళ ఇంటికి రావాలి, వీళ్ళతో కొంచెం ముచ్చట్లు చెప్పుకోవాలి, అక్కడికి వెళ్ళి కొంచెం కూర్చోవాలి ఏమండి, లేకపోతే టౌన్లోకి ఏదో ఒక విధంగా ఏమండి కొంచెం అటా తిరిగి కొంచెం టీ తాగి ఆ పనికి మాలిన వార్తలన్నీ వినేసి ఏమండి ఎప్పుడో పొద్దుపోయిన తర్వాత వస్తాము, కాదు కాదు. ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించాడు, ఆయన కొరకు మనం బ్రతుకుటకు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మరొక వాక్యాన్ని, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వాక్యాన్ని చదువుకుందాం. 50వ కీర్తన 15వ వాక్యం చదవండి. 50:15, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. నీవు నస్తుల మీదుగాన వాడు నిన్ను ఎదుర్కొనేది, ఎప్పుడు వస్తుంది నీకు ఆపద? ఏమండి ఆపద నాకెప్పుడు వస్తుంది? ఈ ఆపత్కాలము అది ఏ రోజో మనకు తెలియదు, అది ఏ సమయమో మనకు తెలియదు. ఏమండి మనమైతే దేవునికి స్తోత్రం చెప్తూ వెళ్తూ ఉన్నాం, కానీ శత్రువు ఎక్కడ పొంచి ఉన్నాడో తెలియదు. ఏ ఫోన్ ద్వారా ప్రభువుకి మనల్ని దూరం చేస్తాడో తెలియదు. కనుక మనం
ఆయనను మహిమపరచుటకు ఆయనను స్తుతించుటకు దేవునితో సమాధానముగా మనం నడిపించబడుటకు దేవుని ఆత్మచేత మనం ఎప్పుడూ నింపబడుతూనే ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకని చెప్పనంటే ఆపద, ఈ ఆపద కాలం ఎప్పుడో మనకు తెలియదు, అది ఏ పోలికలో వస్తుందో తెలియదు. కనుక అలాంటి పరిస్థితుల్లో వాక్యమై ఉన్నటువంటి దేవునితో మనం సమాధానముగా ఉంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడుతూ ఉంటే అనుక్షణం దేవునిని మహిమపరుస్తూ ఉంటే ఏంటి ఒక ఆదివారం ఏం చెప్పను అనుకోబాకండి. ఈరోజు ఆయన పునరుద్ధానపు ముఖదర్శనాన్ని చూసే రోజు. ఈరోజంతా ఆయన సన్నిధిలో మనం ప్రార్థనతో వాక్యం చదవటంతో మోకరించటంతో దేవుణ్ణి స్తుతించటంతో ఏమన్నా ఈ విధంగా గడిపే రోజు. కొంతమంది అయితే ఏ విధంగానైనా కనపడతారు, మనకు అనవసరం. గనుక ఈరోజు ఇది ప్రభు దినం గనుక మనం జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతా ఆయన తండ్రి అయినటువంటి దేవునితో పిల్లలమైనటువంటి మనం ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు. ఆదివారం అయితే ఏంటి పిల్లల్ని బైక్ మీద ఎక్కించుకొని ఏ విధంగా తండ్రి అటు ఇటు తిప్పుకొని వాళ్ళకి అది ఇది కొనిస్తాడో ఆ విధంగా తండ్రి అయినటువంటి దేవునితో పిల్లలమైనటువంటి మనం సమయాన్ని సద్వినియోగపరచుకోవటం, ఆయనతో మనం సంచరించాలి. ఎందుకంటే నాన్నకి ఆదివారం సెలవు, కనుక నాన్నతో పాటు మనం సంతోషంగా బీచ్కి వెళదాం, లేకపోతే పార్కు వెళదాం, లేకపోతే పానీపూరికి వెళదాం, ఏమండి లేకపోతే కృష్ణానది ఒడ్డున ఆ ఉన్నటువంటి ఆ హోటల్స్లోకి వెళదాం, రకరకాలైనటువంటివి. కనుక మన తల్లిదండ్రులతో పిల్లలు ఏ విధంగా తిరుగుతారో మీకు తెలుసు. అదేవిధంగా తండ్రి అయినటువంటి దేవుని దినం గనుక పిల్లలమైనటువంటి మనం ఆయన సన్నిధిలో ప్రతి అవసరాన్ని తీర్చుకొనుటకు మనకు ఏది కావాలో అనుభవించుటకు తండ్రితో కూడా మనం ఉండవలసిన ఆదివారపు దినము. ఆమేన్. గనుక చివరిగా ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టు, నేను నీకు విడుదలనిస్తా, నీ ప్రార్థన నేను ఆలకించి నిన్ను విడిపిస్తా, ఎలాంటి సమస్యల్లో నుంచి అయినా నిన్ను విడిపిస్తా. గనుక ఇదంతా సమకూర్చబడి ఒకే ఒక మాటగా ఏముందంటే నీవు 24 గంటల్లో ప్రతి నిత్యము ఆయనతో అంటుగట్టబడి ఉండాలి. ఎక్కువ సమయాన్ని నువ్వు దేవుని కొరకు ఉపయోగించాలి, ఎక్కువ సమయాన్ని. ఎందుకని చెప్పానంటే ఎప్పుడో మనకు ఆపద తెలియదు, ఏ క్షణములో అనారోగ్యమో తెలియదు, ఏ క్షణములో శత్రువు పైన పడతాడో తెలియదు, ఏ క్షణములో ప్రమాదం జరగతుందో తెలియదు. గనుక ప్రతి నిత్యము నీవు ఆయన్ని మహిమపరుస్తూ ఉంటే, నీవు ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటే, నీవు ఆయన వాక్యాన్ని చదువుతూ ఉంటే, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఆయన్ని మహిమపరుస్తూ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఏ ఆపద నీకు సంభవించినా ఆయన ఏమని వాగ్దానం చేశాడు? చదువు. మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. హల్లెలూయా హల్లెలూయా. గనుక ఆదివారం తండ్రితో సంతోషంగా పిల్లలు ఏ విధంగా అటు ఇటు తిరుగుతారో ఆ విధంగా తండ్రితో మనం సంతోషాన్ని అనుభవించాలి. తండ్రి నాన్న అని చెప్పని అనుక్షణం నాన్న నాకు ఇది కావాలి, తండ్రి నాకు ఇది కావాలి, అయ్యా అని చెప్పని ఆయనతో ముచ్చటించుకునే రోజు ఇది. గనుక ఈ రోజుని
తండ్రితో మనం అనుభవించకుండా ఏమండి ఎవరెవరితోనో తండ్రిని ప్రక్కన పెట్టి తల్లిని తండ్రిని ప్రక్కన పెట్టి ఏమండి ఎవరెవరితోనో మన ఫ్రెండ్స్ లేకపోతే మనకు సంబంధించిన కుటుంబాలు ఏమండి వాళ్ళు ఫోన్ చేశారు వీళ్ళు ఫోన్ చేశారు నన్ను అర్జెంటుగా వెళుతున్నాను ఏమండి పెద్దోళ్ళు అయిపోయారా ఏమండి అంతకుముందు మా భుజాల మీద మోసుకునేవాళ్ళు అంతకుముందు మా గుండెల్లో ఏమండి మా గుండె మీద పండుకునేవాళ్ళు అంతకుముందు మా ప్రక్కనే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఏమండి ఇప్పుడు చాలామంది స్నేహితులు తల్లిదండ్రులతో సంబంధం లేదండి కనుక ఇది తండ్రి దినం ప్రభు దినం ఇది ఈ పునరుద్ధాన దినాన ఆయన మనతో ఉండాలని ఆయన మన మధ్యలోనికి వచ్చాడు గనుక మనం ఆయనతో ఉండాలని వాక్యాన్ని నీ గుండెల్లో భద్రపరుచుకుంటే ఆదివారం ఎక్కువగా తండ్రి అయినటువంటి దేవునితోని ఆత్మచేత బలపరచబడుతూ సమాధానము గుండెల్లో పరిపాలించేటట్లుగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి తండ్రి ద్వారా అనుగ్రహించబడే ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకొని ఆపత్కాలములో ఏ క్షణములో తెలియదు గనక మనం ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా వాగ్దానాన్ని విశ్వసించటం ఏంటి ప్రభుతో అంటుకట్టుబడి ఉండటం ఈ అనుభవాలలో ఉంటే ఆపత్కాలం ఏ సమయంలోనైనా రానివ్వండి ఆయన నిన్ను విడిపిస్తాడు ఆమేన్ ఆయన నిన్ను క్షమిస్తాడు ఆయన నీ కన్నీటిని తుడుస్తాడు ఆయన తన గుండెలకు హత్తుకొని నీవు ఆయన బిడ్డవి కనుక నిన్ను పరామర్శించే దేవుడు నాతో ఉండకుండా ఎందుకురా ఈ విధంగా దూరం అయిపోయావు ఏమండి ఇంట్లో తల్లితో తండ్రితో ఉండకుండా ఆళ్ళకి వీళ్ళకి ఎందుకురా బాబుని వెళ్ళటం ప్రార్థన చేసుకోలేవా వాక్యాన్ని చదివి విశ్వసించలేవా ఒకవేళ సమయం తొరిగితే దేవుని మందిరానికి వచ్చి వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసి సాక్ష్యాన్ని పొందుకోలేవా ఏమండి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అనేక మంది నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలను వాళ్ళు చూస్తారు ఆమేన్ హల్లెలూయా గనుక ఈ ఆదివారం దేవుని యొక్క దినం చదువు ఆ మాటని 28:1 చివరిగా విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా ఆయన పునరుద్ధానుడై లేచాడు దానికి సాక్ష్యం పెట్టాడు అక్కడ సాక్ష్యం పెట్టాడు దేవదూతల్ని సాక్షులుగా పెట్టాడు అక్కడ గనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈ దినం తెలియకుండానే ఉదయం ఆయన సన్నిధికి వచ్చాం కొంతమంది గిరిగీసుకొని ఆదివారం అంటే ఏమిటో వాళ్ళకి అర్థం తెలియక ఏంటి ఉదయం వెళ్ళాం కదా చాలే ఏంటి దూర ప్రాంతపు వాళ్ళు కాదు ఏంటి ఈ దగ్గర దగ్గర ఉన్నటువంటి వాళ్ళే ఉదయం పోయాం కదా మరలా ఇప్పుడు ఎందుకు ఏమండి ఉదయం వచ్చిన వాళ్ళు సాయంత్రం రాబాకండి అని చెప్పని ఎప్పుడో మేము విన్నాము దాన్ని పట్టుకొని ఊగులాడుతుంటారు కొంతమంది గనుక సాయంత్రం కూడా ఎందుకు ఉదయమే ప్రార్థన ఎక్కువైపోయింది రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాం కదా కాదు కాదు ఆయన మన తండ్రి మనం ఆయన పిల్లలు ఈరోజు సెలవు ఈరోజు పునరుద్ధాన దినం గనుక మన తండ్రితో మనం ఎక్కడెక్కడికో వెళ్ళాలి ఆయన ఏవేవో చూపిస్తాడు ఏమండి ఆయన దర్శనంగా
పరలోక రాజ్యంలో ఏమేమి ఉన్నాయో అవి ఎలా ఉన్నాయో మనల్ని ఆత్మలో పరవశింపచేసి మనల్ని ఆయనతో కూడా తిప్పుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. గనుక ఆయన బిడవి నువ్వు, ఆయన నీ తండ్రి. నీవెప్పుడు ఆయన కవిగిలిలో భద్రపరచబడి ఆ తండ్రితో అంటుకట్టబడి ఆ తండ్రి ప్రేమలో నీవు నిలిచి ఉండాలి, ఎప్పుడూ నిలిచి ఉండాలి. ఆ ఆపద దినమందు నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన విన వెంటనే ఆలోకించి అప్పటికప్పటికే రిజల్ట్స్ ఇస్తున్నాడు. నిన్ను విడుదల చేస్తాను, నిన్ను విడిపిస్తాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగ నన్ను దాచితివా సురక్షితముగ నన్ను దాచితివా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఆదివారము ప్రభు దినం. ఇందులో మన తండ్రితో మనం ఆనందాన్ని అనుభవిస్తూ సంతోషాన్ని పంచిపెడుతున్నటువంటి పరిశుద్ధాత్మలో పరవశిస్తూ తండ్రితో గొడవలు పెట్టుకోకుండా సమాధాన పడుతూ తండ్రి ప్రేమని పోగొట్టుకోకుండా ఆ తండ్రి ప్రేమలో నిలిచే దినం ఈ ఆదివారం. తండ్రితో కూడా ఆనందాన్ని అనుభవిద్దాం. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. నిన్ను విడిపిస్తాను, నిన్ను విడిపిస్తాను అని చెప్పని వాగ్దానం చేసిన దేవుడు, తప్పకుండా నీ జీవితంలో విడుదల కలుగుతుంది. విశ్వాసముతో ఆయన సన్నిధిలో స్తోత్రం చెప్పు. నిన్ను విడిపిస్తాను, నిన్ను విడిపిస్తాను, ఆపత్కాలములో నీ చేయి విడవను, ఆపత్కాలములో నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం. ఈ ఉదయకాలమందు ఆదివారం పునరుద్ధానపు ఆరాధనలో మమ్మల్ని మీరు సమకూర్చినందుకై స్తోత్రం. తిరిగి మరల ఆదివారం సాయంకాలం సమాధానకర్తగా
పరిశుద్ధాత్మ శక్తితో నింపే ఆత్మదేవునిగా మా మధ్యలో నిలిచి అనేక సంగతులు మాకు బోధించినందుకై స్తోత్రం. ప్రభువ, ఏ క్షణంలో ఆపద మా మీదకు వస్తుందో తెలియదు. ఆ సమయంలో మాకు చూపిన మార్గం ఆపత్కాలములో మీరు మొరపెట్టండి, నేను నిన్ను విడిపిస్తానని చెప్పు నన్ను. గనుక నిత్యము నీతో అంటుగట్టబడి నీతో సంచరిస్తూ నీ కొరకు జీవిస్తూ నీ సన్నిధిలో ప్రభువ ఏ సమయంలో ఆపద ఎదురవుతుందో ప్రార్థించుచున్నటువంటి ఆ క్షణంలోని విడుదలని ఇస్తానని వాగ్దానం చేసిన దేవ, నీకు స్తోత్రం చెల్లిస్తూ నీ బిడలు ఆ విడుదలని పొందుకొని నీతో అంటుగట్టబడి నిరంతరము నీతో జీవించినట్లు కృప దయచేయమని, కుటుంబాలకి కృపాక్షేమాలతో వెళ్ళినట్టుగా సహాయం చేయమని తండ్రి. ఉదయం ఎవరు బల్లారాధనలో పాలు పంపులు పొందలేదు, నువ్వు కనికరము కలిగిన దేవుడివి, ప్రేమస్వరూపివి. మరొకసారి వారికి సమయం ఇచ్చినందుకై స్తోత్రం. నీ రొట్టెను ద్రాక్షరసాన్ని వాళ్ళకి పంచిపెట్టండి, నీ ప్రేమలో వాళ్ళని బంధించండి, నీతో సమాధానపరచుకొని నీ తండ్రి ప్రేమని వాళ్ళకి రుచి చూపి నీ కొరకే జీవించున్నట్లుగా ప్రార్థనలో ఎక్కువగా ఉండి వారి మీదికి రాబోతున్న ఆపదల్లో నుంచి విడిపించబడేటట్లుగా నీ చేతులకు అప్పగించుకుంటూ వాళ్ళని భద్రపరచమని కార్యం చేయమని, తిరిగి ఉదయకాలమందు తెల్లవారుజామున లేచి నీ ముఖ దర్శనాన్ని చూచి కృప నాకు అనేక మందికి దయచేయమని నీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ ఆపత్కాలములో నిన్ను విడిపిస్తానన్నటువంటి నీ వాగ్దానం మీద మేము ఆధారపడి ముందుకు సాగేటట్లు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మను యొక్క సన్నిధి బలము సమాధానము మనకును సకల పరిశుద్ధులకు తోడై ఈ ఆదివారం తండ్రి ప్రేమలో గడపాలని ఆశించినటువంటి బిడలకి కృపాక్షేమాలు తోడై నడిపించునుగాక, ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు. మీలో ఎవరైనా ఒకవేళ ఉదయం మీకు తెలియక లేకపోతే పొరపాటున రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ముందుకు రండి, రొట్టెను ద్రాక్షరసం మీకు పంచిపెట్టబడుతుంది. మీలో ఎవరైనా ఉంటే ముందుకు రండి. మీకు అందరికీ వందనాలు. మీరు ఒక్కొక్కరుగా మీ కుటుంబాలకి క్షేమంగా వెళ్ళండి.